నిర్మల్ శాసనసభాపక్ష నాయకులు ఎల్ఎటి మహేశ్వరరెడ్డి క్యాంప్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మల్ నియోజకవర్గంలో మహేశ్వరరెడ్డి పేదల అభ్యున్నతికి పాటుపడుతున్నారని అన్నారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటూ పాలన కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఒకే విడతలో 633 మంది లబ్ధిదారులకు 1,50,00,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డే రాజేందర్ రెడ్డి, బాపురెడ్డి, సాధురాం రెడ్డి, రాజారెడ్డిలో పాల్గొన్నారు. నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేద ప్రజలకు అండగా స్థానిక శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నాయకులు, పెద్దలు ఎల్ఎటి మహేశ్వరరెడ్డి గారు ఇళ్ల వేళలా అండదండగా ఉంటూ వారి కష్ట సుఖాలలో పంచుకొని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా అన్నా అంటే నేను ఉన్నా అనేటువంటి ఒక నినాదంతో ఇలా మహేష్ అన్న పనిచేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యానికి గురైపోయి ఆపరేషన్స్ కానీ అనేక రకాల ఆసుపత్రులలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి తరుణంలో వాళ్ళందరికీ ఒక ఆశజ్యోతిగా నిలబడటమే కాకుండా ఇలా ముఖ్యమంత్రి సాయం నిధి కింద చెక్కులను పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి అప్లై చేయించి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. నియోజకవర్గంలో ఈ నేను చెప్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో వచ్చినన్ని చెక్కులు ఇప్పటికే ఏ నియోజకవర్గంలో రాలేదు. ఓన్లీ నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి 633 మంది లబ్ధిదారులకు ఇవాళ 1,51,00,000 రూపాయల విలువ చేసే చెక్కులను ఇలా మహేశ్వరరెడ్డి గారు ఇలా పేదలకు అందించడం జరిగింది ప్రభుత్వం చేత. కాబట్టి ఈరోజు విమర్శకులకు మేము ఒకటి చెప్తా ఉన్నాం, మహేష్ అన్న ఎక్కడ ఉన్నా ఇలా పేదల పక్షపాతి. హైదరాబాద్లో అతను ఉన్నప్పటికీ ఆయన మనసంతా నిర్మల్ నియోజకవర్గం నిండి ఉంటుంది. నిర్మల్ ఉన్నటువంటి ప్రజలందరూ ఏ కష్ట సుఖాలు వచ్చినా కూడా వెంటనే స్పందించి ఇలా అనేక రకాలుగా పనులను చేయించడం జరుగుతున్నది. పేదలకు అనేక హాస్టల్స్లలో కాలేజీలలో ఇలా అడ్మిషన్స్ ఇప్పించడం కానీ, హాస్టల్లో సీట్లు ఇప్పించడం కానీ, ఇలా ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలలో ఇలా ఎవరైతే నిరుపేదలైనటువంటి యువత ఉన్నదో వాళ్ళకి ఇలా రుణాలు ఇప్పించడం కానీ, అదేవిధంగా అనేక మంది ఉద్యోగం లేక ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతూ ఉంటే ప్రైవేట్లో ఇవాళ అనేక మందికి ఇలా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎల్ఎటి మహేశ్వరరెడ్డి గారికి ఈ పేదల పక్షాన మేము ఇలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మహేశ్వరరెడ్డి గారు రానున్న రోజుల్లో ఇదే విధంగా పేదలకు అండగా ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు, మరిన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ వీళ్ళందరి పక్షాన మహేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము.